లోక్సభ ఎన్నికల్లో నూట తొంభై ఐదు మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది బీజేపీ అధిష్టానం తెలంగాణ నుంచి మంది అభ్యర్థులను ఫైనల్ చేశారు సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి కరీంనగర్ నుండి బండి సంజయ్ నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ నాగర్ కర్నూల్లో లో భారత్ భువనగిరి నుంచి బురా నర్సయ్య గౌడ్ చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి హైదరాబాద్ నుంచి మాధవీలత మల్కజ్గిరి నుంచి ఈటల రాజేందర్ కు అవకాశం ఇచ్చింది బీజేపీ ఫస్ట్ భారీ షాక్ తగిలింది లిస్ట్ ప్రకటనలో తన పేరు ఉంటుందని భావించిన డీకే అరుణకు ఊహించని పరిణామం ఎదురైంది మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ పై తనకే వస్తుందని ఆమె భారీ ఆశలు పెట్టుకుంది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతో డీకే అరుణ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకున్నారు తొలి జాబితాలో డీకే అరుణ పేరు లేకపోవడంతో ఆమె ఆశలు ఆవిరి అయ్యాయి అయితే మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంపై బీజేపీ వివాదాలు కొనసాగుతున్నాయి ముగ్గురు ముఖ్య నేతలు ఆ టికెట్ ఆశిస్తున్నారు డీకే అరుణ్తో పాటు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బండారు శాంతికుమార్ కూడా ఎంపీ టికెట్ రేసులో ఉన్నారు ట్రయాంగిల్ ఫైట్ ఉండడంతో బీజేపీ హైకమాండ్ సీటు ప్రకటనను పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది మరి వీరిలో బీజేపీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందనే ఉత్కంఠ జనాల్లో కనిపిస్తోంది మరోవైపు బీజేపీ ఫాస్ట్ లో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు షాక్ తగిలింది ఆయన పేరు కూడా మొదటి జాబితాలో లేదు మలివిడతలోనూ ఛాన్స్ ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి